అందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి రమణ, ఆసియా యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు. ఈరోజు ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా చిగురుపల్లి శివాలయం కేఆర్ గ్రామంలో చెడుకట్టుకున్న శివాలయం ఆవరణలో ఈరోజు ఒక మొక్క నాటడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ మానవంలో పెరిగిపోతున్న కాలుష్యం అరికట్టాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ మొక్కల ప్లాంటేషన్ జరిగింది. మరి ఈరోజు ఏటా తీసుకుంటే 1 బిలియన్లో అడవులు నశించిపోతున్నాయి. అలాగే మనం తినేట వస్తువులు, ఈ మన చికెన్ ఇతర బయటపడే వస్తువులలో కూడా ఈరోజు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అలాగే ప్లాస్టిక్స్, ఇండస్ట్రియల్ చోటే పొగ వాళ్ళు కూడా మానవాళికి ముప్పు జరుగుతుంది. ఈ మానవుడు సృష్టించినటువంటి ఈ యొక్క ఇదిని మానవుడే గొయ్యి తీసుకున్నట జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మొక్కలు ఆడుకోవాలి, పర్యావరణం రక్షించుకోవాలి. మనకి వారంలో ఒక్కసారైనా సరే మనం ఏదైతే వాహనాలు ఇంటి వాదన పెట్టి నడక కానీ సైకిల్ కానీ ఇలా చేయడం వల్ల కాలుష్యాన్ని కొంతవరకు మనం కాపాడుకోగలుగుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ఆవరణలో ఒక 10 మొక్కలు లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు మొక్కలు నాటడానికి అనువుగా ఉన్నటువంటి ప్లేసులు ఉంచుకోవడం, అలాగే ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. ఈరోజు చూస్తూ ఉంటాం మనం ప్రజెంట్ 1 నెల రోజుల్లో ఈరోజు మనం లాక్డౌన్ ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈరోజు గంగానది ఎంత పరిశుభ్రంగా అయిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఎంత అంటే ఇప్పుడు మనం ఎన్నో కోట్లు పెట్టి ప్రభుత్వం చేసింది, కానీ అవేవి లేకుండా ఈరోజు మనిషి ఇంట్లో ఉండడం వల్ల ద్వారా ఈరోజు గంగానది పరిశుభ్రంగా అయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ లాక్డౌన్ తీసిన తర్వాత కూడా ఇదే ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా మనం ప్లాస్టిక్ని ముఖ్యంగా ప్లాస్టిక్ని మనం తగ్గించుకోవాలి. సాధ్యమైన తరపు you